మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్టం అంధకారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరం, 45వ డివిజన్, విజయమహల్ గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, జనం కోసం జనసేన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో జనసేన జిల్లా అధ్యకులు చెన్నారెడ్డి మనకరంతరెడ్డి, నగర అధ్యకులు సుజయబాబు, టీడీపీ నాయకులతో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా డివిజన్లోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి షాపుకెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ది, సంక్షేమాన్ని వివరిస్తూ వైసీపీ అరాచకాలు, వైఫల్యాలను ప్రజలకి తెలియజేశారు. అనంతరం నారాయణ మనుకరాంతిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 45వ డివిజన్ లో ఈరోజు జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మునకాంతరెడ్డి గారు మరియు వారి యొక్క కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశంతో, అంటే ప్రజలని ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలంటే ఒక్కటే, ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించాలి. అంటే 2024లో జరిగే ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి పోతుంది. ఇప్పటికే 11 లక్షల పైగా కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి తెచ్చారు. అదంతా ప్రజల మీద పడుతుంది భారం. ఇదే విధంగా కంటిన్యూ అయితే మన రాష్ట్రం మరొక శ్రీలంక అవుతుంది. ఆ ఉద్దేశంతోనే అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు. ఒకటే, మనం ప్రభుత్వం మనం స్థాపించడం కాదు, వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్కన పెట్టి ప్రజలని ఈ అరాచక పాలన నుంచి విముక్తి చేయాలి. ఏ వర్గం సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఒక్క వర్గం లేదు. వ్యాపారస్తులు లేరు, చిన్న చిన్న బేల్దారి పనిచేసుకునే వాళ్ళు లేరు, చిన్న చిన్న ప్లంబర్ పనిచేసుకునే వాళ్ళు లేరు, చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్ లేరు, ఆటో రిక్షా వాళ్ళు లేరు, డ్రైవర్లు లేరు, వ్యవసాయ కూలీలు లేరు, ఉద్యోగస్తులు సరే టోటల్గా 100% అగనెస్ట్, టీచర్లు టోటల్గా అగనెస్ట్, పోలీసు వాళ్ళు అగనెస్ట్, ప్రతి ఒక్కరు భయంగా ఉన్నారు, భయపడుతున్నారు. అంటే ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ కేసులు పెడతారని. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి ప్రజలకి. ఒక పక్క సంక్షేమాలు, మరొక పక్క డెవలప్మెంట్. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో. ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జీరో. ఇండస్ట్రీస్ లేవు, వ్యాపారాలు ఎవరు వ్యాపారస్తులు ముందుకు రావటం ఈ రాష్ట్రంలో చేయటం. ఇండస్ట్రీస్ రాకుండా వ్యాపారాలు డెవలప్ కావాలంటే ఎలా ఉద్యోగాలు వస్తాయండి? ఉద్యోగాలు రావాలి, మన యువత డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ అనంతపురంలో తెచ్చాడు. 10,000 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. 10,000 కుటుంబాలు బాగుపడ్డాయి కాదు, అక్కడ తయారయ్యే ప్రతి కారు దాని మీద వచ్చే సేల్స్ జిఎస్టీలో ఈ రాష్ట్రానికి 43% వస్తుంది ఇన్కమ్ జనరేషన్. అంటే కుటుంబాలు ఉద్యోగాలు చేసుకోవటమే కాదు, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ జనరేషన్ చేసేట్టుగా చేశాడు. ఆ వచ్చిన డబ్బుల్ని కొంత సంక్షేమానికి, కొంత డెవలప్మెంట్కి. అలాంటిది పరిపాలన. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అది లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని తొక్కేస్తామా, ఎవరిని ఈ యొక్క జనసేన కావచ్చు, టీడీపీ పార్టీ నుంచి దూరం చేస్తాం, అది ఒక్కటే ఆలోచన. అందుకనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తొలగించుకుంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈరోజుకి ఈరోజు కాదు, ఈరోజు యువత ఉండాలి. ఈరోజు 18 ఏళ్ళు ఉండాలి, 16 ఏళ్ళు, 14 ఏళ్ళు, వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తొలగించాలని దాంతో చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో అటు జనసేన, తెలుగుదేశం వాళ్ళు కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. ఎక్కడైపోయినా ఒకటే అంటున్నారు,
సార్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ ఇచ్చాము. ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం, ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కంబైన్డ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాడికి ఓటేస్తామని ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది, ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకునంద రెడ్డి గారు, అదే నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారితో కలిసి ఈరోజు 45వ వార్డులో పర్యటించడం, అదేవిధంగా ఇక్కడ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, ఈరోజు ఇక్కడ వీళ్ళిద్దరితో క్యాంపెయిన్లో పాల్గొంటుంటే ప్రజలు వారంతటికి వారే స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఈసారి ప్రజా వ్యతిరేక పాలనని పారదోలుతామని, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ సంకీర్ణ గవర్నమెంట్ ముందరకు తీసుకొచ్చేంత వరకు మేము అందరికీ సహకరిస్తామని చెప్పి వారే వచ్చి మా ఇరువురు నాయకులకి తెలియజేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పెడుతున్నామని, నెల్లూరు నగరంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై జనసేన. జనసేన పార్టీ టీడీపీ కలిసి జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా బాబు గారి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కలిపి చేస్తున్నాము. నిజంగా ప్రజల్లో ఎంతో మంచి స్పందన ఉంది. గతంలో కూడా మేము కనుక ఏదన్నా డివిజన్లో చేస్తే జనసేన పార్టీ చేస్తుంటే కనుక టీడీపీ వార్డులు డివిజన్ ఇన్ఛార్జీలు వచ్చి చేసేది, అదేవిధంగా నారాయణ గారు కనుక చేస్తుంటే భవిష్యత్తు గ్యారంటీ జనసేన కార్యకర్తలు కూడా నాయకులు కూడా వచ్చి పాల్గొనేది. ఈరోజు ప్రత్యేకంగా నారాయణ గారితో కూడా మేము కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో నిజంగా జనసేన పార్టీ టీడీపీ కలయికని స్వాగతిస్తున్నారు. ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన మాకు ఇంకొద్దు, మేమెవరం బతకలేకపోతామంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కానీ వాళ్ళు కష్టాలు కన్నీళ్లు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది. ప్రతి ఒక్క విషయంలో ఈ వైసీపీ వైఫల్యం చెందింది. రాబోయే రోజుల్లో మాత్రం బుద్ధి చెప్పడానికి, వైసీపీకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఆలోచించి మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ తప్పకుండా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. భలే మంచి చొక్కవేగం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓ చార్జ్ పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓ చార్జ్ తగ్గింపు పొందండి. ఈ కూపన్ను పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్ను ఉపయోగించుకోవచ్చు. గ్రీన్ క్రేప్ సారీస్ 3440 రూపాయలకే, బ్లౌజీ సారీస్ 2699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2399 రూపాయలకే, జెంట్స్ బ్లాంగర్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.